చేసుకోండి పెళ్లి. ఎందుకు కావాలమ్మా? మీరెవరు? నేను ఆయన పెద్ద భార్యని. నేను ఆయన చిన్న పిల్లల్ని. ఏమే, ఇద్దరు పిల్లలంటున్న బ్రహ్మ మనుషులు నీకు కూడా కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారండి. అది నిజం కాదు, కేవలం భ్రమ భ్రాంతి. కరెక్ట్. ఆగండి, ఇటు ఆగు. మూడో పెళ్లి కావాల్సి నేను మీ మొగని కాదు. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏమిటి మా బావను పట్టుకుని ఇద్దరు మామగుడు మామగుడు అంటున్నారు? చూడమ్మా, గేదెలు తప్పిపోకుండా గుర్తు కోసం ముద్రేస్తాం. అట్టాగే ఈ పెళ్లి తప్పించడానికి ఆ ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసు కూడా తొడ మీద వాత ఇచ్చాం. చూసుకోండి, తొడ మీద వాత చూస్తే మీకే తెలుస్తుంది. ఏమిటి వాత? వాత లేదు, పీత లేదు. చూపించు బా. నేను చూపించను, నేను చూపించను. నీ తొడ మీద వాత లేదు కదా, నీకే భయం? చూపించు. పరా స్త్రీల ముందు అర్ధనగ్రంగా నిలబడటం నాకు సిగ్గు. నేను చూపించను. ఇందాక చూపించావు కదరా, మళ్ళీ విప్పి చూపించు. వాళ్ళ నోళ్ళు మూయించు. రే బాబుగాడా, నువ్వు విప్పుదావా నన్ను ఇప్పమంటావా? ఓ ఆత కాదు, ఇదంతా నా తలరాత. ఇది కూడా భ్రమభ్రాంతేనా? నేనేమైనా కలగంటున్నానా? ఇందాక వాత లేదు, ఇప్పుడు వాత ఎలా వచ్చింది? ఎవరు మాధవుడు, ఎవరు మన్మథుడు? అంతా భ్రమ భ్రాంతి. అదే నాకు మందు. పచ్చని పెళ్లి పందిట్లో ఆ శోకాలేంటి? సందేహం లేదు, మా ఆవిడ నన్ను 3000 సార్లు తడిపేయడం వల్ల మతిభ్రమణం, చిత్తచలనం, భ్రమ భ్రాంతి వగైరా వగైరా వ్యాధులన్నీ వచ్చేసాయి. అదంతా నీ భ్రమ. నీకు ఏ జబ్బు లేదు మావయ్య. నేను నేనే, అతను అతనే. మేము ఒకే పోలికల్లో ఉన్న ఇద్దరం. నేను నమ్మను, నేను నమ్మను. అది సరే, ఇంతకీ ఇద్దరిలో మా మొగుడు ఎవరు? నేను. నువ్వే అని గ్యారంటీ ఏమిటి? అదే నాకు మండుద్ది. నేనే మీ మొగుడిని. మీరే మా మొగుడైతే మేము ఇతనికి ఎందుకు వాట పెడతాం? నాకు బావిలో భవిష్యత్తు ఉండి మీకు దొరికిపోయాను. కాదు, నువ్వే మా మొగుడివి. ఓర్ నాయనో, నేను మీ మొగుడిని కాదు, లలిత మొగుడిని. మేము ఒప్పుకోం. మీరు మూడో దాన్ని కట్టుకోవడం కోసం అబద్ధం చెప్తున్నారేమో. అవును చెప్తున్నారేమో. అయితే ఓ పని చేయండి, మీరిద్దరు కొన్నాళ్ళ పాటు శరువాతంతో కాపురం చేయండి, తెలిసిపోద్ది. చెల్లి ఇప్పుడు ఎలాగే? అక్క ఇప్పుడు ఎలాగే? అదే నాకు మండు. ఆపండి ఆ ఏడుపులు. మీ మొగుడిని నేనే కాదని చెప్తాను. దయచేసి మిగిలిన వాళ్ళందరూ చెవులు మూసుకోండి. బాబు మీరు కూడా. అవును, నువ్వేంటయ్యా? నువ్వు కూడా. అవునమ్మాయిలు, మీరు కూడా భ్రమభ్రాంతిలో ఉన్నారేమో. లేకపోతే ఈయనే మీ మొగుడిని ఎలా కనిపెట్టారు? నీకు చెప్పినా అర్థం కాదు కాని మామయ్య, ఒకసారి కిందేం జరుగుతుందో చూడు. ఏమిటి ఇవిడ భర్త కాలు కడుగుతుంది? అలా అడిగి చెప్తాను. ఏ స్త్రీ అయినా 10116 సార్లు ఇలా పతికి పాద పూజ చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు. మాకు అవసరం లేదులేండి, ఈ జన్మలోనే మంచి మొగుడు దొరికాడు. నాకు కూడా మంచి మొగుడు దొరికాడు. అలాగే వచ్చే జన్మలో మంచి పెళ్ళం దొరకాలంటే చేసే వ్రతం ఏదన్నా ఉందా అమ్మా? ఓ ఓ ఓ